హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫార్మ్స్. మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నోటిఫికేషన్ కొరకు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇప్పటి వరకు ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులకు, సబ్స్క్రైబర్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఫ్రెండ్స్, ఇక నుంచి ప్రతి శనివారం రాత్రి 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో ఒక టాపిక్ని కానీ లేదంటే కోళ్ళకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ వీడియోని కానీ చేయడం జరిగిందండి. అందులో భాగంగానే ఈరోజు ఒక టాపిక్ తీసుకోవడం జరుగుతుందండి. సో టాపిక్ ఏంటంటే కోళ్ళను ఎలా మచ్చిక చేసుకోవాలి, అలాగే వాటి యొక్క బెదిరిని ఎలా పోగొట్టాలి అనే దాని మీద నేను ఈరోజు వీడియో చేయడం జరుగుతుందండి. సో దయచేసి ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. చాలామంది పందాలను వేయటానికి మంచి మంచి పుంజుల్ని కొనుక్కొస్తూ ఉంటారండి. సో వాళ్ళు ఏంటంటే చాలా ఎక్కువ కాస్ట్లో పెట్టేసి పుంజుల్ని తెస్తూ ఉంటారు. సో కొన్ని రోజుల తర్వాత అవి బాగా బెదిరిపోయి వేరే వాటితో కలబడకుండా అవి బాగా బెదిరితో భయంతో ఉంటాయండి. సో వేరే దాని మీద దేనికి కూడా పందానికి పనిచేయమన్నమాట. సో దీన్ని ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కువ ధరలు పెట్టి తెచ్చిన వాటిని కూడా చాలా తక్కువ ధరలకు అమ్మేస్తూ ఉంటారు. సో ఈ పోట్లాడట్లేదు, పారిపోతుందని చెప్పి. సో ఇలా చాలామంది నష్టపోతూ ఉంటారండి. ఎక్కువ ధరలకు కొనుక్కొచ్చిన వాటిని కూడా తక్కువ ధరలకు అమ్మేసుకుంటూ నష్టపోతూ ఉంటారు. సో వీళ్ళు తప్పిని వేస్తారు, కానీ కొనే దగ్గర తప్పిని వేస్తారండి. అది ఇంటికి వచ్చిన తర్వాత అది పూర్తిగా డల్ అయిపోయి కొన్ని కొన్ని కోళ్ళు డల్ అయిపోయి పూర్తిగా కలబట్టడం మానేసి బాగా బెదిరితో బెచ్చితో అది దేని మీద కూడా మొగ్గు చూపడానికి ఇష్టపడమన్నమాట. ముఖ్యంగా కోళ్ళని కొనేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ముదురు పుంజుని, అలాగే ఆ పుంజు పై ఉన్నటువంటి పై రంగుల్ని మనం తెలుసుకోవాలండి. సో అలా తెలుసుకొని దానిని మన ఇంటికి తెచ్చిన తర్వాత దాన్ని ఆ రంగులు మన దగ్గర ఉన్నట్లయితే దానికి చాలా దూరంగా ఉంచాలండి. దాని మీద తప్పిన వేయకూడదు, మనం చాలా దూరంగా ఉంచాలి. సో చాలామంది ఏం చేస్తారంటే పుంజు నచ్చంగానే లేదంటే రంగు నచ్చంగానే వెంటనే కొనేస్తూ ఉంటారు. సో అది చాలా వాటికి తప్పండి. చాలా వాటికి మీరు ఒక పుంజును చూసినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఫైటింగ్ చూసుకునే తీసుకోండి. పందెం కోసం మాత్రం తీసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా దాన్ని ఫైటింగ్ వాల్యూ చూసిన తర్వాతే మీరు ఆ పుంజును తీసుకోండి. అంతేకాని రంగు నచ్చిందనో కోడి నచ్చిందనో తీసుకోవద్దు. సో ఖచ్చితంగా దాన్ని ఫైటింగ్ చూసి మాత్రమే తీసుకోండి. ఎందుకంటే చాలా ఎక్కువ డబ్బులు పెట్టి కొనేటప్పుడు మనం అది ఇంటికి వచ్చిన తర్వాత అది ఏమీ కలబడకపోతే మనకు చాలా నష్టం అండి. సో అందుకని నేను ఇలా చెప్తున్నాను. సో ఇప్పుడు నేను కోళ్ళ యొక్క బెదురుని ఎలా పోగొట్టాలి అనేది నేను పూర్తిగా చూపిస్తానండి. ముందుగా ఇక్కడ నేను ఒక హాఫ్ బకెట్ వాటర్ని, అలాగే నువ్వుల నూనె తీసుకుంటున్నానండి. నువ్వుల నూనెని అలాగే వాటర్ని తీసుకుంటున్నాను ఎందుకు. సో వాటర్ అయితే ఎలాగో దొరుకుతాయి కాబట్టి నువ్వుల నూనె అనేది ఒక చెంచా అయితే సరిపోతుందండి. ఒక చెంచా సరిపోతుంది నువ్వుల నూనె. ముందుగా మార్నింగ్ లేవగానే ఉదయం 9 గంటల నుంచి 10 గంటలు ఆ ప్రాంతంలో మనం పుంజుని పట్టుకొని దానికి మెడ భాగాన్ని, అలాగే తోక భాగాన్ని, రెక్క భాగాన్ని అన్నిటిని కూడా స్మూత్గా సర్దుతూ మసాజ్ చేసినట్లుగా చేయాలండి. స్మూత్గా సర్దుతూ దాన్ని నెమురుతూ ఉండాలి. తర్వాత వాటర్ని నోట్లో పోసుకొని రెక్క భాగాన్ని, అలాగే తొడ భాగాన్ని, మెడ భాగాన్ని, తోక భాగాన్ని అన్నిటిని కూడా తడుపుతూ ఉండాలండి. సో ఇలా తడపటం వలన ఈగలు ఏమన్నా ఊడిపోయే ఊడిపోతాయి, అలాగే వచ్చే వస్తాయండి. సో ఇందువల్ల కూడా కొంచెం ఉపయోగం ఉంటుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా తోక భాగాన్ని, తల భాగాన్ని, అలాగే మెడ భాగాన్ని, కాళ్ళు అన్నిటిని కూడా మనం శుభ్రపరచుకోవాలండి. జాగ్రత్తగా శుభ్రపరచుకొని దాన్ని తడుముతూ ఉండాలి. తడుముతూ ఉండటం పొద్దాకల మన స్పర్శని దానికి తెలియచేస్తూ ఉండాలి కోడిని. ఇలా ఒక 5 నిమిషాల వరకు చేయాలండి. ఈ 5 నిమిషాలు చేసిన తర్వాత దాని యొక్క గవదలు ఉంటాయండి, గవదలు ఉంటాయి. సో ఆ గవదలు అటుపక్క ఇటుపక్క ఉన్న గవదల్ని చిన్నగా స్పర్శిస్తూ చిన్నగా ఉతుతూ ఉండాలండి. లైట్గా మసాజ్ చేసినట్టుగా దాన్ని కూడా నెమురుతూ ఉండాలి. ఇలా ఇరువైపులా చేయాలండి. ఇరువైపులా చేసి దాన్ని చాలా వరకు మన చేతితో టచ్ చేస్తూ చాలా వరకు దాన్ని బెదిరిపోయేపోయే విధంగా నెమురుతూ నెమురుతూ ఉండాలి. సో ఇలా కనీసంగా ఒక 10 నిమిషాల పాటు ఇలా చేస్తూ ఉండాలండి. ఇలా చేయటం వల్ల కోడి పుంజుకి ఫస్ట్ మన మీద ఉన్నటువంటి బెదిరిపోతుందండి. సో మనం పట్టుకున్నప్పుడు ఎలా అయితే బెదురుతుందో ఆ బెదిరి అనేది ఒక 2-3 డేస్లో పోతుందన్నమాట. ఆ బెదిరి పూర్తిగా పోతుంది. ఇలా టచ్ చేస్తూ దాన్ని నిమురుతూ ఉండాలన్నమాట. తర్వాత నువ్వుల నూనె ఒక బౌల్లో ఇలా తీసుకోవాలండి. సో మనకేంటంటే బాటిల్లో ఉన్నదాన్ని ఒక బౌల్లో పోసుకుంటే ఏంటంటే మనం చేతితో మనం ఏమైనా చేయడానికి ఉపయోగంగా ఉంటుంది కాబట్టి బౌల్లో తీసుకోవడం జరుగుతుంది. సో ఇలా కోళ్ళ యొక్క బెదిరి పోగొట్టడానికి నువ్వుల నూనె తీసుకోవడం అనేది ఇప్పటి నుంచి కాదండి, పాతకాలం నుంచి నడుస్తుందన్నమాట. సో చాలామంది ఇలా ట్రై చేస్తూ ఉంటారు. సో నాకు కూడా ఒక సీనియర్ సిటిజన్ తెలియటం చెప్పడం వల్లనే తెలిసింది. సో ఇలా నువ్వుల నూనె 2 చుక్కలు తీసుకొని దాని కంటికి కంట్లో వేయాలండి. కంట్లో వేసి ఇలాగా మసాజ్ చేయాలన్నమాట. కంట్లో వేసి బాగా ఆ బొంతల మొత్తాన్ని కూడా ఇట్లా లైట్గా
హట్ దానికి హట్ చేయకుండా లైట్గా రుద్దుతూ ఉండాలన్నమాట. ఈ రెండు కళ్ళకి ఇట్లా చేసిన తర్వాత అది మన ఒక ఇంటెన్స్లోకి వచ్చేస్తుంది కోడిపుంజు. ఈ ప్రాసెస్ మినిమం 10 డేస్ ఉంటుందండి. 10 డేస్ మాత్రం ఈ ప్రాసెస్ చేయాలి. రోజుకు 2 సార్లు చేయాలండి, ఉదయం సాయంత్రం చేసుకోవాలి. సో ఇలా వాటర్తో తడిపి అలాగే నువ్వుల నూనెతో కంటికి అద్దుతూ ఉండాలి. రోజుకు 2 సార్లు చేయాలండి, 10 డేస్ చేయాలి దీన్ని. ఇలా చేయటం వల్ల మ్యాక్సిమం 90% కోడికి బెదిరి అనేది పోతుందండి. 90% పోతుంది, చాలా వరకు బెదిరి అంటే చాలా వాటికి పోతుంది అనమాట. సో అలాగే మనం ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే, మన ఇంట్లో కోళ్ళకి కానీ బయట నుంచి తెచ్చిన వాటికి కానీ మన చేతి మేతని అలవాటు చేయాలండి. మనం ఏదైతే మేత పెడుతున్నామో దాన్ని మన చేతితో అలవాటు చేస్తూ ఉండాలి. సో మన చేతితో అలవాటు చేయడం వల్ల ముఖ్యంగా మన మీద బెదిరి అనేది పోతుంది అనమాట, చాలా వరకు బెదిరి అనేది పోతుంది. అదే కాకుండా చేతితో మేపటం వలన ఏంటంటే ఎక్కువ ఎదుగుదల ఉంటుందండి, ఎదుగుదల కూడా ఎక్కువగా ఉంటుంది. సో మన చేతులతో పెట్టడం వల్ల ఎక్కువగా తింటాయి. సో కింద వేసిన వాటికన్నా కూడా చేతులతో పెట్టిన వాటికి ఎక్కువగా తింటాయి అన్నమాట. సో ఇలాగా మన చేతితో మేత పెట్టుకోవాలండి. సో ఇలా 15 రోజులు చేస్తే ఏంటంటే దాదాపు 90% అనేది బెదిరి అనేది పోతుంది అనమాట. సో ఇలా మన చేతులతోనే దానికి ఫుడ్ అందించాలి. ఫుడ్ ఒక 3 పూట్ల కూడా ఫుడ్ని అలా అందించాలండి. ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే, బెదురుతున్నటువంటి కోడికి పెద్ద పుంజులు అంటే ముదురు పుంజుల యొక్క కోతల్ని వినిపించకుండా చేయాలండి. మ్యాక్సిమం ముదురు పుంజుల యొక్క కోతల్ని దానికి వినిపించకుండా చేయాలన్నమాట. అందుకే కొత్త పుంజుని కానీ అలాగే చిన్న వయసులో ఉన్నటువంటి పుంజుని కానీ తెచ్చుకున్నప్పుడు పెద్దవాటి యొక్క కోతలకు దూరంగా ఉంచుకోవాలండి. సన్ని చాలా దూరంగా పెట్టుకోవాలి. సో పెద్దవాటి దగ్గరికి దానిని వెళ్ళనీయకూడదు. సో అలా వెళ్ళనిచ్చినప్పుడు ఏంటంటే అది పొడుస్తాయనే భయంతో ఇది చాలా బెదురుతాయి తయారవుతాయి అన్నమాట, చాలా బెదురుతాయి. సో ఇలా మనం 15 రోజులు చేయటం వలన కోళ్ళ యొక్క బెదిరిని మనం తగ్గించుకోవచ్చు అండి. అలాగే ముఖ్యంగా కోళ్ళ మీద కలబడి బెదిరినటువంటి పుంజుల్ని ఒక చీకటి గదిలో ఇలాగ ఉంచాలండి. సో దానికి గాలి వెలుతురు తక్కువ తగిలేటట్టు చూసుకొని చాలా వరకు చీకటి గదిలో ఉంచాలన్నమాట. సో మిగతా ఒక పుంజుల యొక్క కనపడకుండా అలాగే మిగతా పుంజుల యొక్క కోతలు వినపడకుండా దానికి చేయాలి. సో ఇలా ఒక 15 రోజులు ఉంచిన తర్వాత అది చాలా వరకు దాని యొక్క గతాన్ని మర్చిపోతుంది అనమాట. సో ఏంటంటే మిగతా ఒక కోళ్ళ మీద కలబడినటువంటి దాని స్థితిని మర్చిపోయి అది పూర్తిగా మళ్ళీ రిటర్న్ అయ్యి బాగా కలబట్టడానికి ట్రై చేస్తుంది. సో ఇలా మనం 10-15 రోజులు ఇలా పాటిస్తే మనం చాలా వరకు మన కోళ్ళని బెదిరి పోగొట్టుకొని అలాగే మునుపటి లాగా చేసుకోవచ్చు అండి. మునుపటిలాగా ఎలా కలబడుతుందో అలా చేసుకోవచ్చు. అలాగే కోళ్ళని కూడా చాలా మంచిగా చేసుకోవచ్చు అండి. సో మ్యాక్సిమం వీలైనంత వరకు చేతి మేతను అలవాటు చేయండి అండి. కోళ్ళకి చేతి మేతను అలవాటు చేయటం వల్ల చాలా వరకు బెదిరిపోతుంది. అలాగే కోళ్ళు కూడా చాలా మంచిగా తయారవుతాయండి, చాలా మంచిగా తయారవుతాయి. అలాగే బెదిరిపోతుంది, సైజు కూడా బాగా తేలుతాయి అన్నమాట చేతి మేత వలన. సో దయచేసి అందరూ కూడా చేతి మేత వేయటానికి చాలా వరకు ప్రయత్నించండి. సో ఇలా మనం ఈ వీడియోలో చూసినట్టుగా కోళ్ళ యొక్క బెదిరిని మొత్తం కూడా పోగొట్టొచ్చండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ యొక్క ట్రీట్మెంట్ వీడియోస్ అన్నింటినీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. సో దయచేసి మీకు ఏమైనా ట్రీట్మెంట్ వీడియోస్ అవసరం అయితే డిస్క్రిప్షన్ కూడా ఓపెన్ చేసి దాంట్లో ఉన్నటువంటి ట్రీట్మెంట్ వీడియోస్ని కూడా మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. వచ్చే శనివారం మన ఛానల్లో ఇప్పుడు కోళ్ళకు వస్తున్నటువంటి వైరస్ల గురించి వివరించడం జరుగుతుంది. అలాగే వాటి యొక్క నివారణ చికిత్స కూడా మనం నెక్స్ట్ వీక్ మనం చెప్పడం జరుగుతుంది. సో దయచేసి నెక్స్ట్ శనివారం వరకు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటాను.